రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు పల్లీ గ్రీన్ చిల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. అంటే వేరుశనగ పప్పు పచ్చిమిరపకాయల చట్నీ. ఈ చట్నీ ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది. కావలసిన పదార్థాలు: వేయించిన పల్లీలను తొక్క తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి. 100 గ్రాములు పచ్చిమిరపకాయలు 50 గ్రాములు ముక్కలుగా కట్ చేసుకోండి. చింతపండు చిన్న సైజు నిమ్మకాయంత, ఉప్పు రుచికి సరిపడినంత, ఇంగువ 2 పించులు, పోపు దినుసులు, వెల్లుల్లి రెమ్మలు 4, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్స్. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలను వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్రను కూడా వేసుకుని వేపుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని అందులో వెల్లుల్లి రెమ్మలు, సాల్ట్, చింతపండు వేసి గ్రైండ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని బాగా మెత్తగా ఉండేటట్లుగా చూసుకోండి. ఇప్పుడు మరలా అదే పాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, ఇంగువ వీటన్నిటిని వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టి ఉంచుకున్న పచ్చడిని వేసి వేయించండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. చట్నీ చిక్కగా ఉంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. స్టవ్ ఎక్కువసేపు ఆన్లో ఉంచవద్దు, చట్నీ గట్టిగా అయిపోతుంది. ఈ చట్నీ ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే దోశలోకి కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ పల్లీ గ్రీన్ చిల్లీ చట్నీ చాలా సులువుగా అయిపోతుంది కాబట్టి మీరు కూడా ట్రై చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. అలాగే మీకు ఏదైనా రెసిపీస్ కావాలంటే నాకు మెయిల్ చేయండి లేదా కామెంట్ పంపించండి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.